మంద్రంగా వినిపిస్తున్న గుడి గంటల చప్పుడు పక్కనే నిశ్చలమైన కోనేరు చెట్లపై పక్షుల కిలకిల రావాలు ఆ సాయంత్రం వాతావరణం ఆహ్లాదంగా ఉంది అయినా నా గుండెల్లో అల్లకొల్లల్లం చెలరేగుతుంది నా భవిష్యత్తు నిర్ణయించడానికి ఒక అమ్మాయి వస్తుంది మరి చెప్పాలంటే అది నా పెళ్లి చూపుల సందర్భం పెద్దలే ఏర్పాటు చేశారు తనతో ఎలా మాట కలపాలి ఏమడగాలి ఆమెకి నచ్చుతానో లేదో ఈ సందేహాలతో బుర్ర తిరిగిపోతుంది ఆ ఆలోచనల్లో ఉండగానే కారు దిగిందామె భూమి నుంచి దివికి వచ్చిన అప్సరసల చిలకాకుపచ్చ రంగు చీరల్లో మెరిసిపోతుంది నన్ను సమీపిస్తున్న కొద్దీ గుండెవేగం రెట్టింపవుతుంది అలా గుడ్లప్పగించి చూస్తుండగా సరాసరి నా దగ్గరకొచ్చి హలో మాస్టరు ఇక్కడే ఉన్నారా అంది నా ఆందోళనని మటుమాయం చేస్తూ చొరవగా మాట్లాడింది పది నిమిషాలు అనుకుంటే కబుర్లతో గంట కరిగిపోయింది కాలం ఆగిపోయి తను అక్కడే సొంతమైతే బాగుండు అనిపించింది మీరు నాకు బాగా నచ్చారు మరో నేను నా ప్రశ్నకి ఇంటికెళ్ళాక సమాధానం చెబుతానంది ఊసురుమన్నా రోజే కాదు మర్నాడు వారాలు గడిచినా తన గొంతు నన్ను చేరలేదు అదే బాధలో ఉన్న నాకు మంచి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ రావడం కొంత ఊరాటనిచ్చింది అది కొంతకాలమే ఆఫీస్లో చేరిన తర్వాత మళ్ళీ ఆమె ఆలోచనలే వెంటాడేవి అక్కడ ఏ అమ్మాయిని చూసినా తనే గుర్తుకొచ్చేది ఓ రోజు మా టీంలో కొత్త అమ్మాయి చేరింది అచ్చం తనలాగే ఉండేది తనని తాను జాహ్నవిగా పరిచయం చేసుకుంది అందరితో కలిసిపోయే తాను నాతో మరింత క్లోజ్గా ఉండేది ఎంతలా అంటే తన షాపింగ్ సరదాలు సంతోషాలు బాధలు పంచుకోవడాలు అన్ని చోట్ల నేను ఉండాల్సిందే అయితే ఒకసారి నేను పరధ్యానంగా ఉండటం తను గమనించింది ఏంటి ఒక్కోసారి ఏదో వాడిలా కనిపిస్తావు ప్రేమ ఫెల్యూరా అందోసారి నా చూపుల ప్రేమ తనని మర్చిపోలేక పడుతున్న వేదన తన ముందుంచా హే ఈ మాత్రానికేనా ఇంత బాధ నీలాంటి మంచి అబ్బాయిని వదులుకున్నందుకు తనది బ్యాడ్ లక్ అంది నా బాధ కొంచెం తగ్గింది కొన్నాళ్ళకే జాహ్నవి పుట్టినరోజు వచ్చింది రాత్రి పన్నెండుకి ఫోన్ చేసి విష్ చేశా నీ కాల్ వస్తుందని ఊహించా దానికోసమే ఎదురు చూస్తున్నా ఆలస్యం చేయకుండా ఓ మాట చెప్పనా నువ్వంటే నాకిష్టం మనం పెళ్లి చేసుకుందామా అనడంతో నాకు షాక్ మౌనమే నా సమాధానం కావడంతో తనే మళ్ళీ అందుకుంది నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావని తెలుసు కానీ ఆ గతం నుంచి బయటకు వస్తేనే నీ వర్తమానం బాగుంటుందనుకుంటున్నా అంటూ పెట్టేసింది తన మాటలు నిజంగానే నా కళ్ళు తెరిపించాయి నేను కోరుకున్న అమ్మాయి దక్కనప్పుడు నన్ను కోరుకున్న అమ్మాయిని కాదనుకోవడం సరికాదనిపించింది ఇంట్లో వాళ్ళని ఒప్పించి తొందరలోనే మేము ఆళ్ళు మొగలయ్యాం హైదరాబాదు వచ్చి ఇద్దరం ఒకే కంపెనీలో చేరాం ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉంటున్నాం ఓ రోజు మేం రెస్టారెంట్లో ఉండగా నా పెళ్లి చూపుల అమ్మాయి కనబడింది చేతిలో ఓ పాపతో పాత జ్ఞాపకాలన్నీ చుట్టుముట్టడంతో నా మొహం చిన్నపోయింది జాహ్నవి గమనించింది తనతో ఒకసారి మాట్లాడు చేదు జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొనిరా అంది ఆమె దగ్గరికెళ్ళి నేరుగా విషయంలోకి వెళ్ళా ఎందుకు ఆనాడు ఏ సమాధానం చెప్పలేదు కనీసం నచ్చలేదని చెప్పినా మీకోసం ఎదురు చూసేవాడిని కాదు కదా అన్నా కాసేపు అలాగే చూసి ఓ నెట్టూర్పు విడిచింది మీరు నాకు నచ్చారు కానీ సంపాదన తక్కువని నన్ను బాగా చూసుకోలేరని మా వాళ్ళు చెప్పారు అంతే చాలా క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయింది తన కోసం నేను ఎంత ఆలోచించాను ఎంత పరితపించాను దాదాపు ఏడాదిన్నర బాధపడ్డాను తనేమో అది అసలు పెద్ద విషయమే కాదన్నట్టుగా ఉంది ఆ క్షణం నాపై నాకే సిగ్గేసింది ఇలాంటి అమ్మాయి కోసమా ఇంత బాధపడింది అని నన్నెంతో అర్థం చేసుకునే జాహ్నవి నా దృష్టిలో మరింత ఎత్తుకు ఎదిగింది తనని ఎప్పటికీ కష్టపెట్టకూడదని అపురూపంగా చూసుకోవాలని తన చెయ్యి అందుకున్న